ఈ సంక్రాంతికి ఏకంగా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ 4 సినిమాల మార్కెట్ దాదాపు 150 కోట్ల పైమాటే అని అంచనా. 4 సినిమాలు నిలబడి కాసులు కురిపిస్తే సంక్రాంతి సీజన్లో దాదాపు 200 కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుంది. కానీ ఒకటే షరతు, సినిమా బాగుండాలంతే. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సొగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజా ఈ 4 సినిమాలు పోటీలో ఉన్నా జనం మాత్రం నందమూరి హీరోల సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. డిక్టేటర్ ఆల్రెడీ సెన్సార్ కూడా అయిపోయింది. బాలకృష్ణ గత సినిమాల ఫార్ములాలోనే ఈ సినిమా కూడా సాగుతుందని సమాచారం. కాకపోతే గత సినిమా కంటే స్టైలిష్ గా కనిపించబోతున్నాడు బాలయ్య. అదే స్టైల్ ని ఎన్టీఆర్ కూడా నమ్ముకున్నాడు నాన్నకు ప్రేమతో సినిమా కోసం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ 2 సినిమాలు అంతంత మాత్రమే అని తెలుస్తోంది. అభిమానుల్ని పదే పదే థియేటర్లకు రప్పించే అంశాలు ఈ 2 సినిమాల్లోనూ లేవని, కామన్ ఆడియన్స్ జడ్జ్మెంట్ పైనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉందని టాక్. మరోవైపు సోగ్గాడే చిన్ని నాయన కూడా అంతేనట. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగినా ఈ సినిమా ద్వితీయార్థం వచ్చేసరికి చంద్రముఖి స్టోరీతో భయపెట్టే ప్రయత్నం చేసిందని, అది ఎంతవరకు ఎక్కుతుందో డౌటేనని చెప్తున్నారు. ఇక ఎక్స్ప్రెస్ రాజా కూడా భలే మంచి రోజు టైప్ స్టోరీనట. కథలో కొత్తదనం లేదని, కేవలం కామెడీని నమ్ముకుని ఈ సినిమాని తీశారని చెప్పుకుంటున్నారు. కామెడీ వర్కౌట్ అయితే గానీ ఈ సినిమాకి డబ్బులు రావు. సో ఈ 4 సినిమాల పరిస్థితి అంతంత మాత్రమే అన్నమాట. సంక్రాంతి సీజన్లో విడుదల కావడమే ఈ సినిమాల బలం. అందుకే సినిమా ఎలాగున్నా 4 డబ్బులు మాత్రమే వెనకేసుకోవచ్చు.